జిల్లా పత్తిపాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు బైపాస్ నుండి పత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి వాడి వేడి పార్లమెంట్ వరకు వినిపించాలని చెప్పారు. పత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి ముందుకు నడిపిస్తామన్నారు. తనను శాసనసభకు, గల్లా జయదేవ్ను పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరారు. నియోజకవర్గ ప్రజలు తలెత్తుకునేలా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. కార్యక్రమంలో గల్లా జయదేవ్ బంధువులు రాయపాటి శ్రీనివాసరావు, జి వెంకటేశ్వరరావు, నర్రా బాలకృష్ణ, భాగ్యారావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని మీ అందరి ఆకాంక్ష, మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా పార్లమెంట్లో తెలుగువారి వాణిని, ఆంధ్రప్రదేశ్ వాణిని వినిపించే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని, జయదేవ్ గారిని, నన్ను ఆశీర్వదించాలని పత్తిపాడు ప్రజానీకాన్ని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా పత్తిపాడు ప్రజానీకానికి నేను సవినయంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా మారుస్తానికి నాకు అవకాశం కల్పించమని సభ్యుని విజ్ఞప్తి చేస్తాను. మీరందరూ తల ఎత్తుకొని తిరిగే విధంగా, గర్వించే విధంగా ఒక శాసనసభ్యుడిగా నేను ప్రవర్తిస్తానని చెప్పి మీ అందరికి ప్రమాణం చేస్తాను. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.